జిల్లా సీతానగరం మండలం చిన్నకొండపూడి గ్రామం పోయిన నెల 8వ తారీఖున తన మొబైల్ కి మెసేజ్ రావడంతో ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్ లో కార్ తగిలిందని మోసపోయిన వ్యక్తి ముంబై నుంచి ఫోన్ చేసి మీకు ఫ్లిప్కార్ట్ లో కార్ తగిలిందని మాయమాటలు చెప్పి ఆ వ్యక్తి దగ్గర నుంచి 380,000 రూపాయలు డ్రా చేయించుకున్నారు. మళ్ళీ ఆ వ్యక్తి తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయడం లేదు. దాంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్విచ్ ఆఫ్ వస్తుందండి నెంబర్. సో నాకు డౌట్ వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చానండి. వాళ్ళు కేసు ఫైల్ చేసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అవతల పర్సన్ పేరు ఏం పేరు చెప్పారమ్మా? అభిషేక్ మిట్టల్ అని చెప్పారు. ఏ ఊరు అని చెప్పారు? ముంబైని, వెస్ట్ బెంగాల్, కోల్కత్తా నుంచి చేస్తామని చెప్పారు ఫ్లిప్కార్ట్ నుంచి. కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చానండి. రామరాజాని చెప్పి వచ్చి మీరు ఫ్లిప్కార్ట్లో నాకు లాటరీ స్విఫ్ట్ కార్ లాటరీ తగిలింది, దానికి జిఎస్టీ అయ్యిందని చెప్పి జిఎస్టీ కొంత అమౌంట్ వేయాలని చెప్పేసి మెసేజ్ వచ్చింది. దాని పర్పస్ మీద నేను కితలకితలుగా మొత్తం 383,700 రూపాయలు అమౌంట్ పంపించాను. కానీ నాకు ఎటువంటి కారు రాలేదు. తర్వాత నేను ఫోన్ చెప్పి సుచరాపణ వస్తుంది, వాళ్ళకి ఫోన్ నెంబర్ మొత్తం సుచరాపణ వస్తుంది అని చెప్పేసి సుచరాపడమని నేను మోసపోయిన చెప్పి గ్రహించి నా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ ఇచ్చినాడు. దానిపైన కేసు కట్టాను, ఐటీ యాక్ట్ కేసు కట్టి కేసు కట్టాను. అది దర్యాప్తు చేస్తున్నాను. దాని తర్వాత తదుపరి దర్యాప్తు సిఏ గారు చేయాలి. దాని మీద నేను సిఏ గారికి పంపించడం జరిగింది ఫైల్.